మలుములు మాట్లాడుతున్నాడు మీకు అందరికీ తెలిసింది. ఉదాహరణ వీడియోలు అప్లోడ్ చేశాను. ఈ ఫిల్టర్ కాయలు పొడి కాయలు వీటిని మినహాయిస్తే ఏ డబ్బులు తీసుకున్నవాడు 250 రూపాయలు జారబు ధర, 1800 రూపాయలు ముగింపు ధర. టాప్ అండ్ టాప్ సూపర్ ఫైన్ క్వాలిటీ, ఒక్క కూటు మాత్రం మార్కెట్లో 1500 రూపాయలు వెళ్ళడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఇవాళ వేలంపాటను పూర్తయిన తర్వాత ధరలు ఒకసారి పరిశీలిస్తే ఈ థర్డ్ రకం క్వాలిటీలు 400 రూపాయలు జారము, 400, 450, 500, 550, 600 రూపాయల వరకు. కాస్త క్వాలిటీ ఉన్న టమాటాలు 650 రూపాయల దగ్గర నుంచి 800 రూపాయల వరకు. సూపర్ ఫైన్ క్వాలిటీలో విషయానికి వస్తే 900 రూపాయల దగ్గర నుంచి 1230, 1300, 1400, టాప్ అండ్ టాప్ 1500. మొత్తం మీద టమోటాలకు మళ్ళీ రాజయోగం పట్టిందని చెప్పాలి. మీకు అందరూ తెలిసిందే, అనంతపురం కళ్యాణ పరిసర ప్రాంతాలలో విపరీతంగా వర్షాలు కురిసి అక్కడ పంటలు దెబ్బతిని దిగుమతి రోజురోజుకు తగ్గుతుంది. దానితోపాటు తమిళనాడులో కూడా వర్షాలు విపరీతి కురవడం వల్ల అక్కడ కూడా లోకల్ తగ్గింది. దానివల్లే ఒకసారిగా అమాంతంగా ధరలు పెరిగాయి. ఇంతవరకు మనం మదనపల్లి పరిసర ప్రాంతాలలో వర్షం పెద్దగా పడలేదు. మనం సేఫ్ జోన్లో ఉన్నాం ఇంతవరకు. ఇవాళైతే మీరే చూడండి, ఆకాశం మగవృతమై ఉంది, చినుకులు పడుతున్నాయి. ఇప్పటి వరకైతే మదనపల్లి పరిసర ప్రాంతాలలో పెద్దగా వర్షాలు కురవలేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు ఈ ధరలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయని. అందరూ చెబుతున్న మాట, రేపు నెల 10వ తారీఖు తర్వాత కానీ లేదా ఈ నెల చివరిలో కానీ కొత్త కాలం ఆరంభం అవ్వచ్చని అవ్వచ్చన్నారు. మరి చూద్దాం అంతవరకు పరిస్థితులు ఎలా మారుతాయో. ఒకటి మాత్రం, ఈ నెల చివరి వరకు అయితే ఈ ధరల్లో పెద్దగా మార్పు లేదు, ధరలు తగ్గే అవకాశాలు పెద్దగా లేవు, ఇంకా ధరలు పెరగవచ్చు. కొత్త కాయలు ఆరంభం అవుతాయంటున్నారు ఈ నెల చివరిలో కానీ రేపు 10వ తారీఖు తర్వాత కానీ. కానీ ఆ లోపల ఈ వాతావరణం ఎలా ఉంటుందో, పైవాడికరణ ఎలా ఉంటుందో. ఈ నెల చివరి వరకు అయితే ధరలు తగ్గే అవకాశం లేదు. తమిళనాడులో కూడా పూర్తిగా లోకల్ డబ్బాలు దెబ్బతిన్నాయి. ఇక అనంతపురం అయితే రోజు తగ్గుతుంది. ఏది ఏమైనా ఒక 15-20 రోజుల తర్వాత కొత్త కాయలు ఆరంభమైన సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి దిగుమతి పెరిగే వరకు, కొత్త కాయలు వచ్చే వరకు ధరలు పెద్దగా మార్పు ఉండదు. మరి పైవాడి లీల. ఇక చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు నాట్లు నాటవచ్చా, ధర వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు, కర్మన్నే వాదిగారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటందు మాత్రమే మనకు అధికారం ఉంటుంది, కర్మఫలం ఆశించవలదు. టమోటా పంట కూడా అంతే, అది అదృష్టంతో ఆట, ధర దైవాధీనం. మనం ఎప్పుడైనా నాటుకోవచ్చు, ధరను మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ అసలు ఈ నెలలో కాయలు అమ్ముతాను ఎవరు అనుకోలేదు. అమ్మాయి ఈ సంవత్సరంలో 4 నెలలు 5 నెలలు టమాటాలు అమ్మమనుకున్నారు, కానీ అమ్మాయి అమ్ముతుంది అన్నప్పుడు కాయలు అమ్మలేదు, అమ్ముతా అనుకున్నప్పుడు కాయలు అమ్మలేదు, అమ్మవనుకుడు కాయలు అమ్ముతున్నాయి. పరిస్థితులు ఇలా ఉన్నాయి. అన్నదాత చెప్పే సలహా, ముఖ్య విక్రేత సలహా ఒకటే, మనం ఎప్పుడైనా నార్లు వేసుకోవచ్చు కానీ ధరను మాత్రం మనము ఎవరు చెప్పలేరు. ధర దైవాధీనం, టమోటా పంట అదృష్టంతో ఆట. ఏదేమైనా టమోటాలకు మళ్ళీ రాజయోగం వచ్చిందనే చెప్పాలి. ఇవాళతే మదమతి మార్కెట్లో ఈ ఫిల్టర్ కాయలు పొడి కాయలు 100, 150, 200, 300 ఇవన్నీ మినహాయిస్తే 500 రూపాయల నుంచి ఆరంభపు ధర, 1300 రూపాయలు ముగింపు ధర. అక్కడక్కడ సూపర్ ఫైన్ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు 1400, ఒక కూటు మాత్రం 1500. ఇది వేలంపాట్ల పూర్తి ధర. మనములు మన టమాటా ధరలు. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సదా మీ క్షమాన్ని కనిపించే భౌదేవుడు సయ్యద్ షహతాజ్. జై ఇండియా, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః.